బైబిల్లో ఒక మాట రాసింది ఏంటంటే నా యందు నిలిచి ఫలించండి. ఏం చెప్పాడు యేసయ్య? ఏం చెప్పాడు? గట్టి చెప్పండిరా, నాయందు నిలిచి ఫలించండి అని చెప్పేసి అన్నాడు. చూడండి ఇది ఇదేంటిది, బాగుంది కదా ఫ్లవర్, బాగుందా? నాయందు నిలిచి ఫలించండి. ఎవరిలో నిలిచి ఉండాలి? ఎవరిలో నిలిచి ఉండాలి? దేవుల్లో నిలిచి ఉండాలి. మరి పిల్లలు మీరు చెప్పండి, దేవుల్లో నిలిచి ఉన్నటువంటి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకా అబద్ధాలు ఎవరా చెప్పింది? అప్ప సూపర్ రా. ఆడేవాడికి అలాంటి ఆలోచనలు వస్తాయి, వెరీ గుడ్ అనుకోవాలి, రైట్. దేవుల్లో నిలిచి ఉన్నటువంటి మీరు చెప్పిన అన్ని కూడా ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ ఇవన్నీ కూడా మనం తీసివేయాలి. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, పాటలు పాడాలి, దేవుని సన్నిధికి రావాలి, సండే స్కూల్కి రావాలి, అమ్మా నాన్న చెప్పిన మాటలు వినాలి. ఇవన్నీ చేస్తే ఏసు ఏమంటున్నాడు తెలుసా? నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు అన్నాడు. ఫలించేవి ఏమేంటో చెప్పండి. మనం చూసే చుట్టూ చూసే ఆ వాటిలో ఫలి ఏమేమి ఫలిస్తాయి? ఏ నోట్లో పడలా, ఓకే. ఫ్రూట్స్, ఇంకా వెజిటబుల్స్, ఇంకా అబ్బా ఇప్పుడు మనం ఏం చూపిస్తున్నాము? ఫ్లవర్. అబ్బా ఫ్లవర్స్ కి అరకు వ్యాలీ తక్కువేం కాదు, బోల్డ్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా. చూడండి పిల్లలు, నా ఇందు నిలిచి ఉంటే ఏసీ ఏం చేస్తాడు తెలుసా? మల్టిప్లై చేస్తాడు. ఫలించడం అంటే మల్టిప్లై చేస్తాడు. చూడండి ఎన్నున్నది ఇంట్లో ఫ్లవర్స్, ఒక్కటే ఒక్కటే. దేవుళ్ళు నిలిచి ఉంటే ఇలా చేస్తాడు, దేవుళ్ళు నిలిచి ఉంటే ఇలా చేస్తాడు, దేవుళ్ళు నిలిచి ఉంటే ఎలా చేస్తాడు తెలుసా? ఏసయ్యా ఇలా చేస్తాడు. దేవుళ్ళు నిలిచి ఉంటే ఏసయ్యా ఇలా చేస్తాడు. ఒక మాట నేను చెప్తున్నాను వినండి, ఇలా మీరు ఫలించాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే, ప్రార్థన చేసుకోండి ఇలా ఫలిస్తాను, వాక్యం చదువుకోండి ఇలా ఫలిస్తాను, అమ్మా నాన్న చెప్పిన మాట వినండి ఇలా ఫలిస్తారు, అబద్ధాలు ఆడకండి ఇలా ఫలిస్తారు, దొంగతనం చేయకండి ఇలా ఫలిస్తారు, బూతులు ఆడకండి ఇలా ఫలిస్తారు, చక్కగా చర్చికి సండే స్కూల్కి రండి ఇలా ఫలిస్తారు, ఇలాగ స్నేహితులు మంచి స్నేహితులుగా మంచి స్నేహితులు కలిగి ఉండండి ఇలా చేస్తారు, అన్నిటికంటే ఏసీ మీ హృదయలో చేర్చుకుంటే ఇలాగ ఫలిస్తా. మరి ఇలా మీరు ఉంటారా? చెప్పండి, నోటితో గట్టి క్యాకేస్ కాదు, మనసుతో ఆలోచించండి, ఏసయ్య నన్ను కూడా ఇలా ఫలింపచేయండి, నన్ను కూడా ఇలా ఫలింపచేయండి, నువ్వు ప్రార్థన చేస్తే ఏసే సహాయం చేస్తాను. ఓకే, ఒకసారి చూడండి, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మనల్ని విడిచిపెడతాడా? దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టండి. చూడండి పిల్లలు, దీంట్లో మంచి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మంచి ఫ్లవర్స్ వచ్చినాయి కదా. కొంతమంది ఇది జాగ్రత్తగా వినాలి, చాలామంది మనల్ని విడిచిపెడతారు, ఇలా పెట్టి ఇలా తీసేస్తా. చాలామంది మన బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోబు. ఎవరాయన? యోబుని అందరూ విడిచిపెట్టేశారు, వాళ్ళ పిల్లలు కూడా ఆయన కాకుండా వెళ్ళిపోయారు, స్నేహితులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే చుట్టుపక్కల వాళ్ళు అందరూ విడిచిపెట్టేశారు, ఇక వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేశారు. వాళ్ళ ఆఖరికి ఇక దేవుడు విడిచిపెట్టలేదు, కానీ అలాంటి పరిస్థితి వచ్చింది లాస్ట్కి. వాళ్ళ వైఫ్ కూడా ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితి, ఏసే ఇంకా ఏసే ఏసే ఎందుకంటావయ్యా విడిచిపెట్టా, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడద్దు కదా అన్నాడు. ఇప్పుడు ఏమున్నాయి పిల్లలు చెప్పండి, ఏమున్నాయి? యోగుకి అన్నీ పోయాయి, మిగిలింది ఎవరంటే ఏసే ఒకడే. ఏసే మాత్రమే పట్టుకొని ఉన్నాడు, ఇంకెవ్వరూ లేరు, ఏసే మాత్రమే ఉన్నాడు. నా ఏసయ్య గొప్పవాడు అని ఇవన్నీ వెళ్ళిపోయాయి, కానీ నా ఏసయ్య గొప్పవాడు అని చెప్పి తన జీవితంలో
చూడండి పిల్లలు, దీంట్లో ఏమీ లేవు, దీంట్లో ఏమీ లేవు. కానీ దేవుడు మళ్ళీ తిరిగి తన జీవితంలోనికి, తన జీవితంలోనికి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. మనకి ఏమి లేకపోయినా, అందరూ విడిచిపెట్టినా దేవుడు ఒక్కొక్క దాన్ని దేవుడు తీసుకొస్తాడు. చూడండి చెల్లి తమ్ముడు, ఒక్కొక్క దాన్ని దేవుడు మన జీవితంలో ఇస్తాడమ్మా, ఇస్తాడు. ఏంటో తెలుసా? ఇచ్చే దేవుడు, మన దేవుడు ఇచ్చే, ఎన్నడూ విడిచిపెట్టడు, విడిచిపెట్టడు, విడిచిపెట్టడు. రోజ్ కదా విడిచిపెడతాడా? మరి నిన్ను దేవుడు విడిచిపెట్టాలనుకుంటున్నావా? నిన్ను విడిచిపెట్టాడా? విడువని దేవుడు మన యేసయ్య. అలా ఉండడానికి యేసయ్య నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు యేసయ్యతో ఉండడానికి ఇష్టపడతావా? ఇష్టపడతావా? అలా ఇష్టపడితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు.